हेलो स्टूडेंट्स, वेलकम टू रूपा वेंकट नेचर लवर्स. अंबेडकर ओपन यूनिवर्सिटी लो यूजी अडमिशन्स कोसम अयिते नोटिफिकेशन वच्चिंदी. अदे विधंगा पीजी लो अडमिशन्स कूडा जरुगुतुन्नायि. अंते काकुंडा यूजी फस्ट इयर कंप्लीट अयिन वाल्लकि सेकंड इयर कंटिन्यूएशन कोसम ट्यूशन फी पेमेंट कोसम कूडा डेट्स वच्चायि. అదే విధంగా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఫైనల్ ఇయర్ కంటిన్యూయేషన్ కోసం ట్యూషన్ ఫీ పే చేయడానికి డేట్స్ అయితే ఉన్నాయి. మరి 2017లో జాయిన్ అయ్యి 18లో కానీ జాయిన్ అయ్యి అడ్మిషన్ తీసుకొని వాళ్ళు డిస్కంటిన్యూ చేసి సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ కంటిన్యూ చేయని వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ట్యూషన్ ఫీ పే ఎట్ ఏ టైం పే చేసి మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వచ్చు. ఎగ్జామ్ పే పే చేస్తే మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. అయితే ఈ అడ్మిషన్స్కి సంబంధించి స్టూడెంట్స్ నాకు కొన్ని సందేహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఆ కామెంట్స్లో కొన్నింటిని పిక్ చేసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మామూలుగా బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ ఈ త్రీ కోర్సెస్లలో అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ కోర్సెస్ అన్నీ కూడా మీ యొక్క ఏ దగ్గరలో ఉన్నటువంటి స్టడీ సెంటర్లో మీకు అవైలబుల్ ఉన్న స్టడీ సెంటర్లో మీరైతే అడ్మిషన్ తీసుకోవచ్చు. ఆ స్టడీ సెంటర్లో మామూలుగా అయితే స్టడీ సెంటర్స్లలో సైన్స్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ క్లాసెస్ అనేవి జరగవు. సైన్స్ ప్రాక్టికల్స్కి సంబంధించినవి ఆ స్టడీ సెంటర్స్ ఏ రీజనల్ సెంటర్స్లో ఉంటాయో డిస్ట్రిక్ట్ రీజనల్ సెంటర్స్లో మాత్రమే ప్రాక్టికల్స్ కాంటాక్ట్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబడతాయి. అండ్ థియరీ క్లాసెస్ కూడా సైన్స్కి సంబంధించినవి అక్కడే జరుగుతాయి. మరి ఓన్లీ ఆర్ట్స్ క్లాసెస్ మాత్రమే కాంటాక్ట్ క్లాసెస్ స్టడీ సెంటర్లో జరపబడతాయి. మరి దీనికి సంబంధించిన ఫీ పర్టికులర్స్ ఏ విధంగా ఉన్నాయని అయితే ఒకసారి చూడండి. ఏదైనా కూడా యాన్యువల్ ట్యూషన్ ఫీ అయితే మీకు 2700 ఇది కామన్గా ఉంటుంది. మరియు కామన్గా అంటే ఇందులో సైన్స్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఆర్ట్స్ వాళ్ళకైతే 2700 ఉంటుంది. సైన్స్ చదవాలనుకునే విద్యార్థులకు మాత్రం ప్రతి సైన్స్ సబ్జెక్ట్కి మళ్ళీ ప్రాక్టికల్ ఫీ అయితే అంటే ఆ పేపర్కి ప్రాక్టికల్ పేపర్కి కూడా ఫీ అనేది అయితే ఉంటుంది. దీనిలో మీరు మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ తీసుకుంటే ఈ రెండు సబ్జెక్ట్స్కి మాత్రం 800 చొప్పున ల్యాబొరేటరీ ఫీజ్ అయితే ఉంటుంది. ఇవి కాకుండా మిగతా ఇప్పుడు జువాలజీ కావచ్చు, బాటనీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఇలాంటి వాటికి అయితే మీకు 1600 ల్యాబొరేటరీ ఫీజ్ అయితే ఉంటుంది. అంటే త్రీ సబ్జెక్ట్స్ తీసుకుంటే 3 1600లు మీరు పే చేయాల్సి ఉంటుంది అడిషనల్గా. కాబట్టి అవన్నీ కలుపుకునే మీకు అప్లికేషన్లో మీరు ఫీ పేమెంట్ అనేది మీకు మీ అప్లికేషన్లో డిస్ప్లే అయితే అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్ని బట్టి ఫీ అయితే ఉంటుంది. అయితే ఒకసారి మీరు ఈ థియరీ ఎగ్జామ్స్ రాసేసి ల్యాబొరేటరీ ఫీ పే చేసినా కూడా థియరీ రాసి ఈ ల్యాబ్స్కి కనుక మీరు అటెండ్ అవ్వకుండా అంటే ల్యాబ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి కదా మీ రీజనల్ సెంటర్స్లలో, వాటికి కంపల్సరీ అటెండెన్స్ అనేది ఉంటుంది. థియరీ క్లాసెస్ అటెండ్ అయినా అవ్వకపోయినా కూడా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కానీ ప్రాక్టికల్ క్లాసెస్కి మాత్రం ఖచ్చితంగా 75% అటెండెన్స్ అయితే ఉండాలి. ఈ ఒక్కొక్క పేపర్కి సంబంధించి 24 అవర్స్ ప్రాక్టికల్ షెడ్యూల్ క్లాసెస్ అయితే జరుగుతాయి. 70% అటెండెన్స్ లేకపోతే ప్రాక్టికల్స్కి అలో చేయరు. కాబట్టి మీరు ఆ ఇయర్ పే చేసినటువంటి ఈ ల్యాబొరేటరీ ఫీజు కూడా క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ మీరు అటెండ్ అవ్వకుండా ఎగ్జామ్స్ రాయలేరు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయాలని అనుకుంటే మాత్రం ఈ ఇయర్ కట్టినటువంటి ల్యాబొరేటరీ ఫీ మళ్ళీ పనిచేయదు. అంటే మీరు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ల్యాబొరేటరీ ఫీ 1600 పే చేయాల్సిందే. కాబట్టి మీరు గనక ఫస్ట్ ఇయర్లో మీరు సెకండ్ ఇయర్ కావచ్చు, ఫస్ట్ ఇయర్ కావచ్చు, ఏ ఇయర్లో అయినా ల్యాబొరేటరీ ఫీ అంటే మీ యొక్క థియరీ సబ్జెక్ట్స్తో పాటుగా ల్యాబొరేటరీ ఫీ పే చేస్తున్నట్లయితే కంపల్సరీ అటెండ్ అయ్యి మీరు ఆ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ కనుక మీరు ట్యూషన్ ఫీ పే చేస్తున్నాం కదా తర్వాత మళ్ళీ రాసుకోవచ్చు అంటే మాత్రం వీలు కాదు. ఎందుకంటే థియరీ మాత్రం మీరు ట్యూషన్ ఫీ ఒకేసారి పే చేసి రాసుకోవచ్చు నెక్స్ట్ ఎప్పుడైనా, కానీ ప్రాక్టికల్స్కి మాత్రం ప్రాక్టికల్స్కి అటెండ్ అయితేనే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, లేకపోతే ఆ ఫీ అనేది రద్దు చేయబడుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఆ క్యాన్సిల్ చేసి మళ్ళీ మీరు మిస్ అయితే మాత్రం మళ్ళీ దానికి 1600 అంటే మీరు త్రీ ఆప్షనల్స్ ఉంటే మీకు టోటల్గా 1600 3 × 1600 పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా మీకు డౌట్స్ ఏంటంటే ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్లో తీసుకున్నటువంటి సబ్జెక్ట్స్ మీకు అవి కొంచెం హార్డ్గా అనిపించడం కానీ తర్వాత మీ డిసిషన్స్ చేంజ్ చేసుకోవడం కానీ అనేది జరగవచ్చు. అంటే ఫస్ట్ మీరు తీసుకున్న సబ్జెక్ట్సే కంటిన్యూ చేయడం మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు.
దాని కోసం మరి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి, చేసుకునే అవకాశం ఉందా అంటే ఉంది. అయితే ఎప్పటి వరకు ఉంటుందంటే మీ యొక్క అంటే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకు ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్స్ తీసుకుంటారో, ఏ సబ్జెక్ట్స్ లో అయితే అడ్మిషన్లు తీసుకుంటారో ఆప్షనల్ సెలెక్షన్ అనేది జరుగుతుందో, అవే మళ్ళీ సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ కి కూడా కంటిన్యూ అవుతాయి. కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఫస్ట్ ఇయర్ లోనే డిసిషన్ అనేది తీసుకోండి. మరి ఆ ఫస్ట్ ఇయర్ లో ఎప్పుడు డిసిషన్ తీసుకోవాలి సబ్జెక్ట్ చేంజ్ కోసం అని అంటే, వితిన్ 2 మంత్స్, అంటే మీరు అడ్మిషన్ తీసుకున్న 2 మంత్స్ లో అయితే మీకు 100 రూపీస్ పే చేసి, ఆన్లైన్ లో పే చేసి యూనివర్సిటీకి ఈ సబ్జెక్ట్ని అయితే మీరు మార్చుకోవచ్చు, ఇది వితిన్ 2 మంత్స్ లోపల. తర్వాత అయితే మాత్రం 400 పర్ ఆప్షనల్ సబ్జెక్ట్ కి పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, ఒకవేళ మీరు చదువుకొని రాస్తారు, ఒక ఫస్ట్ సెమిస్టర్ అయితే కంప్లీట్ అయిపోతుంది, అంటే ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఆ సబ్జెక్టు మీరు హార్డ్గా ఫీల్ అయ్యి మీరు ఆ సబ్జెక్ట్ లో కనుక ఫెయిల్ అయ్యి ఉంటే ఆ సబ్జెక్టుని మీరు మార్చుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఆ సబ్జెక్ట్ లో మీరు ఫెయిల్ అయ్యి ఉంటేనే మరి ఆ సబ్జెక్టు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒకవేళ పాస్ అయితే మాత్రం ఆ అవకాశం ఉండదు. కాబట్టి ఆఫ్టర్ ఫస్ట్ సెమిస్టర్ మీరు సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవాలంటే ప్రతి పేపర్కి కూడా ప్రతి ఆప్షనల్కి మీరు 800 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీకి. దానికి సంబంధించినటువంటి మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే మీరు ఎగ్జామ్ ఫీజు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది, అంటే మీ సబ్జెక్ట్ చేంజ్ అయ్యింది అనే కన్ఫర్మేషన్ అనేది మీకు రావాలి. దానికోసం మీరు యూనివర్సిటీని సంప్రదించాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అర్థమై ఉంటుంది మీకు, 100 రూపీస్తోనే వితిన్ 2 మంత్స్ లోపల చేంజ్ చేసుకోవచ్చు ఆప్షనల్ సబ్జెక్ట్ని. అలా కాకుండా 2 మంత్స్ తర్వాత అయితే 400 అయితే ఉంటుంది, అదే ఫస్ట్ సెమిస్టర్ తర్వాత అయితే 800 రూపీస్ పే చేసి మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఆఫ్టర్ ఫస్ట్ సెమిస్టర్ మీరు ఆ ఎగ్జామ్ అయితే పాస్ అయి ఉండకూడదు, ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే మాత్రమే ఆ సబ్జెక్ట్ని అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఈ 2 డౌట్స్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్ అయ్యాయి కదా. ఇంకా మరింత సమాచారం కోసం అయితే ఛానల్కి టచ్లో ఉండండి, అండ్ మీ యొక్క సందేహాలను మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు మీ యొక్క డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.